విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్లో అడ్డగోలుగా భూములు కేటాయించడం దుర్మార్గమని టీడీపీ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బేబినాయన, మాజీ ఎమ్మెల్యేలు తెంతు రాజా, కే నాయుడు అన్నారు. గ్రోత్ సెంటర్లో మంత్రి బొత్స సొంత పరిశ్రమకు అడ్డగోలుగా భూములు కేటాయింపుకు వ్యతిరేకంగా కోట నుంచి ఎపిఏఎసీ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేసి నిరసన తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి భూములు కేటాయించాలని డిమాండ్ చేశారు. గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కే నాయుడు మాట్లాడుతూ, గ్రోత్ సెంటర్ భూములను అడ్డగోలుగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని లాక్కోవడం అన్యాయమన్నారు. భూములు కేటాయింపుపై ప్రభుత్వం పునః సమీక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి భూములు కేటాయించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొన్ని వందల గ్రామాల్లో బొబ్బిలి పట్టణానికి కొన్ని లక్షలాది గొంతుకులు దాహార్తి తీర్చే బొబ్బిలి మున్సిపాలిటీ ఏమైనా గ్రామాలు ఏమైనా ఉంటే, అలాగే అదే విధంగా కొన్ని వేల ఎకరాలకు సాగునీరు అందించే వేగావతి నది నుంచి రోజుకి 160,000 లీటర్లు వేగావతి నది నుంచి కేటాయించడం జరిగింది. ప్రభుత్వం కారు చౌక ధరకి నెలకి 150,000 రూపాయలు చెల్లించినట్లుగా 160,000 లీటర్లు ఒక రోజు. అదే విధంగా లోపల కొద్దిగా లోపలికి వెళ్తే 1,00,000 రూపాయలు తక్కువ ఎక్కడా లేదు. ఇవాళ మీరు నిర్ణయించినటువంటి ప్రభుత్వం గెజెట్ లో నిర్ణయించినటువంటి ధర స్క్వేర్ మీటర్ కి 2,025 రూపాయలు. ఒక ఎకరాకి 446 స్క్వేర్ మీటర్లు ఉంటాయి. అంటే మీరు నిర్ణయించినటువంటి ధర ఇంచుమించు ఎకరాకి 85 నుంచి 90 లక్షలు ఎకరాకి. మీరు 2022లో చేసినటువంటి భూ కేటాయింపులు చేసుకున్న 20 లక్షలు తక్కువకి ఇచ్చారు ఆగమేఘాల మీద. ఈ ప్రొసీజర్ అంతా 5 రోజుల్లో పూర్తి చేశారు. మీరందరూ అర్థం చేసుకోవాలి, ఒక సామాన్యుడు, ఒక మంచి ఇండస్ట్రీ, నేను పేర్లు ఎత్తలేను, వాళ్ళు వచ్చి ఎకరాకి 50 లక్షలు భూ కేటాయింపుల తరుణంలో మొన్నే 30 ఎకరాలు కారు చౌక ధరలకి అడ్డగోలుగా భూమి కేటాయించుకోవడమే కాకుండా తిరిగి ఎదురుదాడి పరిశ్రమలు రావడం మీకు ఇష్టం లేదా? ఉద్యోగాలు కల్పిస్తే మీకు ఇష్టం లేదా? ప్రాంతం అభివృద్ధి అవుతే మీకు ఇష్టం లేదా? మేము సగం ధరకి ఇచ్చేస్తా. ఎకరాల్లో సుమారు 1,100 ఎకరాల భూమి ఇచ్చినటువంటి గ్రామం మెట్టవలస గ్రామం. ఈ గ్రోత్ సెంటర్లో జరుగుతున్నటువంటి అన్యాయం అవనివ్వండి, భూములు ఇచ్చిన రైతులకు అవనివ్వండి, కార్మికులకు అవనివ్వండి, అందరికీ జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఆ గ్రామ సర్పంచ్ అనేటువంటి పువ్వుల మాధవరావు ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కారు చౌకగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసింది. ఈ కంపెనీ 2013లో మొదలుపెట్టారట. మా అందరం కూడా 2013లో ఏం చేస్తున్నాం? మంచి జీవోతో వచ్చి కారు చౌకగా 30 ఎకరాలు ఇక్కడ తీసుకున్నాడు ఈ మహానుభావుడు. హిస్టరీ చూస్తే జాయింట్ స్టేట్ లో ఉండేప్పటి నుంచి ఆయన 5 సంవత్సరాలు మంత్రిగా చేస్తే సంవత్సరానికి 1,000 కోట్ల చొప్పున ఆయన ఇంటికి 5,000 కోట్ల రూపాయలు వెళ్లాల్సిన అవసరం ఉంది. వోక్స్ వ్యాగన్ ఒక కంపెనీ ఉత్తరా కేటాయించినట్టు 5-10 రోజుల్లో పర్మిషన్లు ఇచ్చి ల్యాండ్లు గారు ఇస్తే తప్పనిసరిగా అందులో 6 లక్షల కోట్లైన ఈ పాటికి పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేవి కదా. అదంతా బొమ్మ చూపించారు మనకు అక్కడ. అసలుగా లోపల లాలూచ్యగా జరిగే వ్యవహారాలని ఇవి. 5 రోజుల్లో పర్మిషన్లు తెచ్చుకోవాలనే ఘనత వీరికి ఉంది కాబట్టే సరే లోపలికి వెళ్లకుండా ఇక్కడ చాలా త్వరగా పర్మిషన్లు తెచ్చుకొని చేశారు కదా. ప్రతిపక్ష పార్టీగా న్యాయం కోసం ఎల్లప్పుడూ కూడా పోరాటం చేస్తాం. మా గుంటూరు నొక్కేస్తారు మీరు ఎలాగో ఇవ్వడానికే, ఈయనకి దారతత్వం చేయడానికే మా తండ్రులు ఇచ్చారు ఆ రోజు భూమి. ఈరోజు గ్రోత్ సెంటర్ వాళ్ళు మేము ఆ రోజుల్లో భూమి ఇచ్చి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కేస్తామండి, ఏ ఫ్యాక్టరీ పెట్టినా మేము ఒక్కేస్తామండి అంటే మేము పంటలు పండించితే బోర్డు నోటీస్ బోర్డులు పెట్టి మీరు పంటలు పండించకూడదు అన్నారు. ఆ అన్యాయం వాళ్ళకి తెలియదు. ఈరోజు పంటలు పండించితే ప్రభుత్వం లాస్ అయిపోతుంది, ఇలాగ దారతత్వం చేస్తే ప్రభుత్వం లాస్ అవ్వదు. జాతీయ సంపద కాపాడాలి, పెద్ద నాయకులు అయ్యి ఉండి జాతీయ
జాతీయ సంపదను కాపాడాలి తప్ప ఎవరికి ఇది. ఈరోజు ఒక మాట చెప్పదలుచుకున్నాను, ఒక నిజాలు మాట్లాడారా? బొబ్బుల రాజులు